హలో ఫ్రెండ్స్, ఇప్పుడే స్టార్ట్ అయినాం ట్రిప్ కి. ఫైనల్ గా ముగ్గురిని ఫక్ అప్ చేసేసిన, ఫీవర్ వచ్చింది అది అని మొత్తం మీద మార్నింగ్ ఒక 100 times కాల్స్ చేసేది వీడు, వెనకాల బట్టతలోడు. సో వీడైతే కొంచెం తక్కువనే చేసిండు. సో ఫైనల్ ఇప్పుడే స్టార్ట్ అయినాం ట్రిప్. ఎగ్జాక్ట్లీ మేము శంషాబాద్ లో ఉన్నాం, చూడాలి ట్రిప్ లో ఏమేమవుతుందో. సో ముంగట ఒక టెంపుల్ ఉంది, హనుమాన్ టెంపుల్. టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని మంచి ట్రిప్ సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకొని. సో యా, హిస్ ఫెలో పేరు భరత్ సాయి, నిఖిల్, వైభవ్. సో ఇప్పుడే మామూలు ఫోన్ వచ్చింది. చెప్పలే గోత్రం, గోత్రం మామ. ఇప్పుడు మనము మా లొకేషన్ పెట్టాలంటే లొకేషన్ అదే పెట్టాలి కదరా. ఇప్పుడు బండి సైడ్ కాపు. రే రే భరత్, రే రే భరత్, లేవురా లాగ్ చేద్దాం. రే నిఖిల్ హాయ్ చెప్పు. అని లేపు, లేపురా అని వీడియో. అరే వీడియో ఆన్ ఉందిరా. అరే చూడండి ఫ్రెండ్స్, తాగుబోతుల కన్నా అద్దాయంగా వండుకోరు. మేము ఇద్దరమే టైం పాస్ చేసుకుంటా. మాకు కూడా ఈ శరం తప్పిన బాడుకోళ్ళని ఇద్దరు తీసుకోవచ్చు. వెనకాల వండుకుంటే మాకు నిద్ర వస్తుంది. రాత్రి మొత్తం వీడి ప్రయాణం, తర్వాత వీళ్ళ ప్రయాణం. యాక్చువల్ మేము ఇప్పుడు ప్రజెంట్ రాయచూర్లో ఉన్నాము. సో ఇంకా డిసైడ్ కాదు ఎక్కడ వెళ్ళాలని. సో వీళ్ళు లేచినాక ఇద్దరిని లేపి కూర్చోబెట్టి ఒక చిట్స్ గేమ్ ఆడుతున్నాం. ఒక 4 places ఉన్నాయి. సో ఆ 4 places తర్వాత ఏ చిట్టి అయితే వెళ్తుందో అక్కడికి డిసైడ్ అయ్యి అక్కడికి వెళ్తాం. సో లెట్స్ సీ. ఏమైనా ఇంతకు ముందు కార్ ఆపినవాడు ట్రాఫిక్ వేస్తాయి మామ, ఆపిండు. దిగినాము, మనకి ఏడ దొరకలే, సీట్ బెల్ట్ దొరకలేదు, లైసెన్స్ దొరకలే, అన్ని అన్ని కరెక్ట్ ఉన్నాయి. ఫిట్టింగ్ పెట్టేసిండు, ఫోన్ లో సిగ్నల్ లేదని చెప్పి చెప్పేసాడు మామ. ఎంత ఫైన్ ఎంత ఫైన్ ఎంత వేసిండు, 1000 రూపాయలు వేసేసిండు. కర్ణాటక పోలీస్ ఫ్రెండ్ ఒక్క సిగ్నల్ లేదని 1000 రూపీస్ అంటే లిటరల్ గా 1000 రూపీస్ ఫైన్ వేసింది వాడు. అన్ని కరెక్ట్ ఉన్నాయి, లైసెన్స్, సీట్ బెల్ట్ పెట్టుకున్నాం. యాక్చువల్లీ 10:30, సో మొత్తం కంప్లీట్ గా ఘాట్ రోడ్ ఒక వెహికల్ కూడా కనిపిస్తుంది ఒక 1/2 hour నుంచి. క్రేజీ ఉంది రోడ్డు మాత్రం, ఒక లైట్ లేదు, ఒక మనిషి లేదు, కంప్లీట్గా ఫక్డ్ అప్ ఉంది రోడ్ అంతా. లెట్స్ సీ, తమ అడవి, అడవిలో 4 బాయ్స్తో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. ఏం ఫండ్ బాగు వండుకో,
భయం వేసి పడుకొని వేడైతే భరత్, సో నిఖిల్, వైభవ్, నేను, ముగ్గురం సో ఎగ్జైట్మెంట్లో ఉన్నాం. ఏమవుతుంది ఏందని లెట్ సీ. చెప్పలే మామ, సడన్గా ఇట్లా జప్పన ఎవరన్నా వచ్చారనుకో ఫోకస్ అవుతుంది మన వీడియోలో. సో మన సబ్స్క్రైబర్లు కూడా చాలా ఎక్సైట్మెంట్లో చాలా తెలుస్తుంది కదా అందరికి. సో మళ్ళీ మళ్ళీ ఎక్సైట్మెంట్ ఫీలింగ్ కానీ ఈ మూమెంట్ అనేది రాదు కదరా. రీచ్ అయ్యాం ఫ్రెండ్స్, ఇట్స్ 12:10 ముదురేశ్వర టెంపుల్కి. సో కింద మీద పడి ఘాట్ రోడ్ తప్పించుకొని ఎగ్జైట్మెంట్లో ఏదో అలా కింద మీద పడి మొత్తం మీద అయితే రీచ్ అయ్యాం. సో మిగతాది మార్నింగ్